కట్నం కోసం మూడో పెళ్లి చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసం చేశారని న్యాయం కోసం అత్తారింటి ఎదుట బైఠాయించింది ఓ మహిళ. అనంతపురం జిల్లా కొత్త చెరువుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓం ప్రకాష్ రెడ్డి డబ్బుల కోసం ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా తెలుసుకున్న మహిళ అత్తారింటి ఎదుట న్యాయం చేయాలని రోడ్డెక్కింది. మహిళకు స్థానికులతో పాటు మహిళలు మద్దతు పలికారు. ఓం ప్రకాష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ముదిగుబ్బ మండలానికి చెందిన స్రవంతి అనే మహిళను 2015లో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం తెలియడంతో అప్పట్నుంచి స్రవంతిని మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా వదిలించుకోవాలని వేధింపులు తీవ్రతరం చేశాడు. ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. న్యాయం జరగకపోవడంతో అత్తారింటి ఎదుట బైఠాయించింది. దీంతో అత్తామామలు ఓంప్రకాష్ రెడ్డి ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇలాంటి సంఘటన ఏ మహిళకు జరగకూడదని, అంతేకాక తన వద్ద తీసుకున్న కట్న కానుకలతో పాటు స్త్రీభరణం ఇప్పించి న్యాయం చేయాలని స్రవంతి వేడుకుంటోంది. స్రవంతికి న్యాయం జరిగేంత వరకు ఆమెకు అండగా నిలుస్తామని మహిళా సంఘాల నాయకురాళ్లు స్థానికులు తెలిపారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టడం, మాత్రం అసలు సరిగ్గా చూసుకోవడం చాలా టార్చర్ పెట్టారు సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది సార్. తర్వాత మళ్ళీ నేను ఒక 2 నెలల తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఆ 2 నెలలు చాలా నరకం అనుభవించాను. 2 నెలల తర్వాత మా అమ్మ నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్లారు సార్. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్నాక తర్వాత నన్ను తీసుకెళ్లడానికి కానీ, నన్ను ఏమి కాపురానికి రమ్మడానికి కానీ ఏమి వాళ్ళు చేయలేదు సార్. తర్వాత ఇంకా నా ఫోన్ చేయడం కానీ, నన్ను చూసుకుంటాను రమ్మనడం కానీ నా భర్త చేయలేదు సార్. తర్వాత నేను మొత్తం మా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే అతనికి ముందే 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని తెలిసింది సార్. అప్పుడు నేను కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే మాకు అవసరం లేదు అని అది ఇది అన్నారు సార్. తర్వాత మా అమ్మ నాన్న ఇక్కడికి కాపురానికి తీసుకొచ్చారు సార్. వీళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలని నాకు అవసరం లేదు అని మా అమ్మ నాన్నను బయటికి గెంటేశారు సార్. నన్ను కూడా నాకు అవసరం లేదని, మా భర్త మా అత్తమామ అవసరం లేదని గెంటేశారు సార్. తర్వాత ఇంకా నేను పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఇచ్చి నా వస్తువులు నా సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాయి సార్. వాటి కోసం నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అవి వాళ్ళు ఇప్పించారు సార్. ఇప్పించిన తర్వాత నీకేమన్నా న్యాయం జరగాలమ్మా అది అంటే వాళ్ళు మేము కోర్టులో తెచ్చుకుంటామని మా మామూలు అన్నారు సార్. అన్న తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఏం న్యాయం జరగలేదు, నాకు డివోర్స్ ఇవ్వలేదు, ఏం చేయలేదు సార్. అలాగే ఇంకా నాంచుతున్నారు సార్, మళ్ళీ పెద్ద మనుషులు పంపిస్తే మీకు అవసరం లేదు, నేను ఇవ్వను, నాకు మీ పాపను పంపించండి కావాల్సింటే అన్నట్లు మాట్లాడుతున్నాను సార్. నాకు ఏ న్యాయం చెప్పలేదు, అందుకే ఇప్పుడు నేను న్యాయం కోసం వచ్చాను సార్. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు సార్. పెద్దలు కుదిర్చిన సంబంధమే సార్. మా అమ్మ నాన్న వాళ్ళు చూసిందే పెద్దలకు వచ్చిన సంబంధమే చేసుకున్నాను సార్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది సార్, వాళ్ళు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు సార్, మోసం చేశారు సార్. సో నాకు ఇప్పుడు న్యాయం జరగాలని నేను ఇక్కడ వచ్చాను సార్. మీకేం చేయాలని ఇప్పుడు? నాకు భరణం కట్టించాలి, తర్వాత మేము ఇచ్చిన కట్న కానుకలు మాకు ఇచ్చేసేయాలి సార్. అతను చాలా చారిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. అతను వాళ్ళు ఓంశాంతి అనే ముసుగులో ఉండి అందరినీ జీవితాలు నాశనం చేసుకుంటూ వెళ్తున్నారు సార్. అమ్మాయిల జీవితాలు లేదు సార్. నాకు పిల్లలు లేదు, నేను 2 నెలలే ఉన్నాను సార్ పెళ్ళైన తర్వాత. ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకూడదని కారణంతో ఇక్కడ కూర్చున్నాను. అలాగే నాకు ఇప్పుడు న్యాయం జరగాలి సార్. నాకు భరణం కట్టించాలి సార్ ఏదో ఒకటి. నేను ఇంటికి వస్తే మా అత్తమ్మ ఇంటికి లేకుండా ఎక్కడో వెళ్ళి పారిపోయారు సార్. సో నాకు ఏదన్నా పన్నం కట్టించాల్సి వస్తుందని వాళ్ళు పారిపోయారు సార్. పోలీస్ స్టేషన్లో కూడా ఏమి వాళ్ళు చెప్పలేదు సార్. ఇంటి రమ్మనండి చూసుకుంటామని తప్పితే వేరేది ఏం లేదు సార్. 4 నెలలకు తెలుసు సార్. నాతోటి మహిళ అయితే ఇంతగా బాధపడుతుంది. ఆ మహిళకి మేము మా చేతనైనంత సహాయం చేస్తాము. ఆమె ఏదైతే అనుకోయిందో దాన్ని సాధిస్తాము. ఆమె వెనకుండి మేము తోడుగా ఉంటామన్నారు.